మాదినా వెట్ అండ్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే పాడి పశువులకు అంటువ్యాధులు సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్యాక్టీరియా అదేవిధంగా వైరస్ క్రిమి వల్ల పశువులు సోకే అంటువ్యాధులు చాలా ముఖ్యమైనవి. ఈ వ్యాధులకి అరికట్టడానికి టీకాలు ఉన్నప్పటికీ రైతుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ టీకాలు సకాలంలో వేయించకపోవడం వల్ల ఎక్కువ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఈరోజు మనం పాడి పశువుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి, వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి, ఆ వ్యాధులు సోకే విధానము, వ్యాధిని గుర్తించే విధానము, వ్యాధి సోకినట్లయితే చికిత్స ఎలా చేయాలి, తర్వాత ఈ వ్యాధులు రాకుండా ఎలా నివారణ చర్యలు తీసుకోవాలో ముందుగా మనం తెలుసుకోవాలి. జబ్బవాపు వ్యాధి, దీన్నే బ్లాక్ వాటర్ అని, సొప్ప వ్యాధి అని కూడా అంటుంటారు. క్లాస్ట్రిడియం చోవై అనే బ్యాక్టీరియా ద్వారా పశువుల్లో ఈ వ్యాధి సోకుతుంది. 6 మాసాల వయసున్న దూడల నుంచి 2 సంవత్సరాలు వయసున్న ఆరోగ్యంగా దృఢంగా ఉన్న పడ్డపేయలకు ఎక్కువగా ఈ వ్యాధి వర్షాకాలంలో సోకే అవకాశం ఎక్కువ. కలుషితమైన ఆహారము, నీరు, గాయాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో 106 నుంచి 120 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరంతో పాటు ఆహారం తీసుకోవు. మొదట్లో కుంటుతూ నడుస్తాయి, కానీ కొద్దిసేపట్లోనే భుజము, తొడకండ్రాల్లో ఈ వాపు అనేది ఆకస్మికంగా కనిపించి ఆ త్వరితగతిన అది బాగా పెద్దగా మారుతుంది. వాపు దగ్గర చేతితో తట్టి చూస్తే కరకరమని శబ్దం వస్తుంది, అంటే దీన్ని క్రిప్టేటివ్ సౌండ్స్ అంటారు. ఇది జబ్బవాపులో ముఖ్యమైన లక్షణం. చికిత్స ఆలస్యం అయ్యేది కొద్దీ ఈ మాంసం కుళ్ళిపోయి నల్లగా మారిపోతుంది. దూడల్లో వాపు అనేది కనిపించకుండా కొన్ని దూడలు ఆకస్మికంగా కడుపుని కొట్టుకుంటూ కొన్ని గంటల్లోనే మరణిస్తాయి. ఈ జబ్బవాపు చికిత్సకు పెన్సిలిన్ PPF 40 lakhs ఇంజెక్షన్స్ వాడాలి. దూడలకైతే PPF 20 lakhs సరిపోతుంది. పెద్ద పశువులకైతే PPF 40 lakhs ఇంజెక్షన్స్ని ఇంట్రామస్కులర్గా ఇవ్వాలి. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఎలర్జిక్ మందులతో పాటు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి. ఈ జబ్బవాపు వ్యాధి నివారణకు BQ వ్యాక్సిన్ టీకాలను వేయించాలి. ప్రభుత్వం సరఫరా చేసే ఈ BQ వ్యాక్సిన్ని ఒక్కో పశువుకు 5 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. బ్రిలియంట్ ఫార్మా టీకా అయితే 2 ml సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. రక్ష HS+ BQ కంబైన్ వ్యాక్సిన్ అయితే 3 ml సబ్క్యూటేనియస్ రూట్లో ఇచ్చినట్లయితే ఈ వ్యాధిని తేలిగ్గా నివారించవచ్చు. గొంతు వాపు వ్యాధి, దీన్నే హిమరేజిక్ సిప్టిసీమియా అని, గురక వ్యాధి అని, కంఠమాద అని కూడా అంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో పశువులకు సోకే అతి ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువుల్లో అధిక జ్వరంతో పాటు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు మెడభాగాలు బాగా వాసిపోతాయి. శ్వాస కష్టమై గురక శబ్దంతో పశువులు 12 గంటల నుంచి 24 గంటల్లో ఆకస్మికంగా మరణిస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువులను త్వరితగతిన గుర్తించి చికిత్స ప్రారంభించాలి. సల్ఫాడిమిడిన్ ఇంజెక్షన్స్ ఈ వ్యాధి మీద బాగా పనిచేస్తాయి. వ్యాసాడిన్ ఇంజెక్షన్ని 50 ml ఇంట్రావినస్ రూట్లో ఉదయం, అదేవిధంగా సాయంత్రం ఇలా 3 రోజుల పాటు ఇచ్చినట్లయితే ఈ వ్యాధిని తగ్గించవచ్చు. అదేవిధంగా యాంటీ ఎలర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గొంతువాపు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే ఈ టీకా మందును ప్రతి పశువుకు 2 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. మార్కెట్లో దొరికే HS టీకా మందు అయితే 2 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. అదేవిధంగా ఈ రక్ష HS+ BQ కంబైన్ వ్యాక్సిన్ కూడా దొరుకుతుంది. ఇది ఒక్కో పశువుకి 3 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. దొమ్మ రోగము లేదా యాంథ్రాక్స్, ప్రమాదకరమైన దొమ్మ వ్యాధి సోకడం వల్ల అధిక సంఖ్యలో పశువులు మరణిస్తాయి. బ్రూసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. మనుషుల్లో సోకే దొమ్మ వ్యాధిని మాలిగ్నెంట్ ఫీవర్ అంటారు. వ్యాధి లక్షణాలను పరిశీలించినట్లయితే
అతి తీవ్రంగా వ్యాధి సోకిన సందర్భాల్లో పశువులు ఆకస్మికంగా మరణిస్తాయి. కొన్ని పశువులు అధిక జ్వరము, కండరాల వణుకు, శ్వాస కష్టమవడం, ఫిట్స్ మొదలగు లక్షణాలతో చనిపోతుంటాయి. బాహ్య రంధ్రాల నుండి నురగతో కూడిన రక్తము స్రవిస్తుంది. అయితే ఈ రక్తము గడ్డగట్టదు. ఈ యాంత్రాక్స్ వ్యాధికి చికిత్స విషయానికి వస్తే ఈ పశువులు ఆకస్మికంగా మరణిస్తాయి కాబట్టి చికిత్స చేసే వ్యవధి ఉండదు. చికిత్స చేసిన వ్యయ ప్రయాసాలతో కూడుకుని నిష్ప్రయోజనం అవుతుంది. ఈ వ్యాధి నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ యాంత్రాక్స్ వ్యాధి నిరోధక టీకాలని ఒక ఎంఎల్ చొప్పున సబ్క్యూనియస్ రూట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు వేయించాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. బ్రూసిల్లోసిస్ వ్యాధి. పశువుల నుంచి మనుషులు సోకే స్వాభావిక వ్యాధుల్లో బ్రూసిల్లోసిస్ వ్యాధి అతి ప్రమాదకరమైనది. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ఈ అంటువ్యాధిని బ్యాంక్స్ వ్యాధి అని కూడా అంటారు. బ్రూసిల్లా సూక్ష్మజీవులు ఎక్కువగా పశువుల జ్ఞానేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. తద్వారా చూలు పశువుల్లో గర్భస్రావాలు, కోడిలు దున్నల్లో సంతానోత్పత్తిని తగ్గించి సంతానోత్పత్తికి పనికి రాకుండా చేస్తుంది. ఈ వ్యాధి మనుషులకు, గొర్రెలకు, పశువులకు, పందులకు కూడా సోకుతుంది. ముఖ్యంగా చూడి చివరి దశలో అంటే 7-9 నెలల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో గర్భస్రావం అయిన తర్వాత ఈ ప్లాజెంటా అనేది పడకుండా రిటైన్డ్ ప్లాజెంటాగా ఉండిపోతుంది. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. అయితే ఇవి పెద్ద పశువులకు కాకుండా కేవలం దూడలకు మాత్రమే ఈ టీకాలు వేయించాలి. ఇది బ్రూవాక్ స్ట్రెయిన్ 19 అనే వ్యాక్సిన్ని ఆడదూడలకు 2 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో ఇవ్వాలి. అదేవిధంగా బ్రూవాక్స్ RB51 అనే మందుని 2 ml చొప్పున సబ్క్యూటేనియస్ రూట్లో కేవలం 4-6 వయసు ఉన్న ఆడదూడలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. గాలికుంటు వ్యాధి. దీన్నే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. ఇది వైరస్ ద్వారా సోకే వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువుల్లో మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ పశువుల్లో పాల ఉత్పత్తి, అదేవిధంగా పని సామర్థ్యం అనేది బాగా కుంటుపడుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో 104-106 ఫారెన్హీట్ జ్వరం ఉంటుంది. నోట్లోని ఎపిథీలియము, పళ్ళ చిగుళ్ళు, నాలుక, ముట్టె లోపల ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చిదుకుపోవటం వల్ల పశువులు నొప్పితో తినవు, నోటి నుంచి విపరీతంగా చొంగ కారుతుంది. గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి అవి చితుకుపోవటం, ఆ నొప్పి వల్ల పశువులు సరిగ్గా నడవలేక కుండుతుంటాయి. పొదుగుపై బొబ్బర్లు ఏర్పడి ఒక్కోసారి పొదుగు వాపు సంభవిస్తుంది. బ్యాక్టీరియా బొబ్బలు నాశించడం వల్ల చీమితో కూడిన పుండ్లు తయారై చికాకును కలిగిస్తాయి. వ్యాధి సోకిన పశువు తాలూకా పాలన కాని దూడలు తాగినట్లయితే దూడలు మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులను త్వరితగతిన గుర్తించి మిగతా పశువుల నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. తర్వాత ఈ జ్వరం తగ్గడానికి, ఈ పుళ్ళు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా వాడాలి. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం సామూహికంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలని ప్రతి 6 ఒకసారి వేస్తున్నారు. ఈ టీకాల మందుని 2 ml చొప్పున డీప్ ఇంట్రామస్కులర్ రూట్లో, ముఖ్యంగా మిడ్ నెక్ రీజన్లో ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా రక్ష FMD టీకాను 3 ml చొప్పున ఒక్కో పశువుకి డీప్ ఇంట్రామస్కులర్ రూట్లో ఇవ్వాలి. ర్యాబిస్ వ్యాధి. దీన్నే పిచ్చి కుక్క కాటు వ్యాధి అంటారు. పిచ్చి కుక్క కాటు వల్ల మనుషుల్లోనూ పశువుల్లోనూ సోకే అతి ప్రమాదకరమైన వ్యాధి ఈ ర్యాబిస్ వ్యాధి. రాబ్డో వైరస్ క్రిముల వల్ల సంభవించే ఈ వ్యాధి సోకితే ఈ పశువులను రక్షించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. పశువులకు ర్యాబిస్ వ్యాధి పిచ్చి కుక్కలు కరవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. వైరస్తో కలుషితమైన పిచ్చి కుక్క చొంగ పశువుల గాయాలు, పుండ్లకు అంటుకున్నా సరే ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో 2 రకాల రూపంలో కనిపిస్తుంది. 1 ఉగ్ర రూపం, 2 శాంతరూపం. లక్షణాలు కనిపించిన 7-10 రోజుల్లో మరణిస్తాయి. ర్యాబిస్ వ్యాధి ఉగ్ర రూపంలో సోకితే ప్రవర్తన నడకలో మార్పు ఉంటుంది. ఇతర పశువులపైన దాడి చేస్తాయి. కదిలే వస్తువులను చూసి ఉద్రేకపడతాయి. శాంత స్వభావంగా ర్యాబిస్ వ్యాధి సోకినప్పుడు వ్యాధి సోకిన
పశువుల్లో నోట్లో నుంచి విపరీతంగా చొంగ కారుతుంది, నీరు అదేవిధంగా మేత తీసుకోవు, తరచుగా అరుస్తుంటాయి, క్రమక్రమంగా పక్షవాతం సంభవించి కొద్ది రోజుల్లో మరణిస్తాయి. పిచ్చుకుక్క కాటుకు గురైన ఈ పశువులకు టీకాలను ఇప్పించాలి. పిచ్చుకుక్క అరిచిన మొదటి రోజు అంటే 0 డే మొదటి ఇంజెక్షన్ని 3, 7, 14, 30, 90 రోజుల్లో మొత్తం 6 ఇంజెక్షన్స్ వేయించాలి. ఈ వ్యాధులు రాకుండా టీకాలు సక్రమంగా సరైన టైంలో వేయించుకున్నట్లయితే ఈ వ్యాధులు సోకకుండా పశువుల్ని రక్షించుకోవచ్చు.